మిర్చిలో వచ్చే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచి చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నది ఏంది అన్నంటే థ్రిప్స్. అది వైట్ది కావచ్చు, మరీ బ్లాక్ది అయితే అసలు సస్తలేదు, దానికి మందు లేదనే కాడనే ఉన్నది. ఇదేంది అన్నంటే వచ్చినాక అది దాన్ని ఏమన్నా చేద్దామనే దానికన్నా ముందే అది రాకుంటుండే మందులు కొట్టుకుంటే మాత్రము చెట్టు అసలు ఇబ్బంది అయితే లేదు. ఇది బ్లాక్ థ్రిప్స్ మా ప్రాంతాన వచ్చి మాత్రము ఇంచుమించు 6 సంవత్సరాలు గడిచిపోయింది. 6 సంవత్సరాల నుంచి మొదటి సంవత్సరం ఇబ్బంది పడ్డాం, కానీ తర్వాత మాత్రం మందులు కొట్టుకున్నాం మేము, మంచి మందులు కొట్టుకొని కంట్రోల్ చేసుకున్నాం. ముందటి నుంచే కొడుతున్నాం కాబట్టి ఏనో చెట్టుకి ఆనాలను ఒకటి ఉంటుంది, ఓసారి అయితే ఉండనే ఉన్నాయి, అవి చిన్నకే రావు. అయితే ఈ థ్రిప్స్ను మాత్రం అంటే ఈ రసం పీర్చేట దానిలో థ్రిప్స్ వైట్ది కావచ్చు బ్లాక్ది కావచ్చు, దాన్ని అజాగ్రత్త చేస్తే మాత్రం కాయలు పెరగయి, మంగు కాయలు అవుతాయి, చెట్టు మొత్తము గిడసవారిపోయి వైరస్ బారిన పడేటట్టు చేస్తుంది అన్నట్టు. ఇది చేసే పనే అది దాన్ని. అందుకనే ఈ థ్రిప్స్ విషయాన చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు ముందు జాగ్రత్తగా ఒక టైం పెట్టుకొని మనం ఆ టైంలో అది సత్యమందు మాత్రమే కొట్టుకోవాలి. కొట్టుకుంటే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది, అసలు ఇబ్బంది లేకుండా దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయన్నట్టు. థ్రిప్స్ విషయాన చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యగానే మనము ఎప్పుడైతే మనము చర్యలు చేపడతామో అప్పుడు మాత్రం మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో ఇబ్బంది రాదు. అందుకనే రైతులు ముందు జాగ్రత్త చర్యగానే చేస్తే బాగుంటుంది. ఇక ఈయన చేస్తున్నది అదే ఈ రైతు. అందరు కూడా గమనించేది ఏంది అన్నంటే మీరు కూడా మీ పక్కకు మీ చుట్టుపక్కల ఏ మందులు మంచిగా ఉన్నాయి, ఏది కొడితే మంచి రిజల్ట్ వస్తున్నది, కొద్ది దూరం కొట్టి చూడండి. కొట్టి చూసి ఏది మంచి రిజల్ట్ ఉంటే అదే కంటిన్యూ చేసుకోండి. లేదన్నంటే చాలామంది చెప్తుంటారు, చెప్పేటివి కూడా కొద్ది తెచ్చి కొట్టి చూడండి, ఏది రిజల్ట్ ఉంటే బాగు అదే ఫాలో కండి, గుడ్డి లెక్కలు వద్దు. మిర్చిలా అధిక దిగుబడి రావాలి, ఆరోగ్యమైన మిర్చి రావాలి అన్నంటే మనము పాటించే కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించవలసి వస్తుంది. ఎట్లా అన్నంటే ఈ రసం పీర్చే పురుగులు థ్రిప్స్ మైట్స్ అంటే ఇప్పుడు బ్లాక్ థ్రిప్స్ కూడా వస్తున్నాయి, ఇవి అటాక్ అయినాయి అన్నంటే చెట్టును మొత్తము గిడనవార కొట్టి అసలు కాయలు లేకుండా చెట్టే చెట్టు లేకుండా మిర్చి చెట్టు అంటే ఇవ్వాలనుకోరు. దాన్ని జెమిని వైరస్ అని ఇంకా ఏదో వైరస్ అని చెప్తున్నారు అన్నంటే అది మలేరియా పోయి డెంగ్యూ అయినట్టు లేకపోతే టైఫాయిడ్ అయినట్టు ఆ ఓదానికోటి లింక్గా అట్లా అవుతాయి అన్నట్టు. అవి రాకుండా ఉండాలన్నంటే రసం పీల్చేటివి ఉండదు, వైట్ ఫ్లై గ్రీన్ ఫ్లై ఈ మైట్సు థ్రిప్స్ ఇవే ఉండొద్దు. వీటికి మంచి సస్యరక్షణ చేసుకుంటేనే అది కూడా మనం స్ప్రే చేసినామన్నంటే అవి ఉండొద్దు, అవి చచ్చిపోవాలి. మంచి రిజల్ట్ ఉన్నదాన్ని మాత్రమే చేసుకోవాల్సి వస్తుంది. ఇక రెండవది తెగుళ్ళు కూడా అంతే. తెగుళ్ళు వచ్చిందా అది తలమాడు వస్తే లేదా ఆకలి అడికెళ్ళి మొత్తం చెట్టు నాశనం చేస్తుంది. ఒకవేళ అన్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చినా కూడా బూడిద తెగులు వచ్చినా ఆకలన్నీ రాలిపోతాయి. ఆఖరికి పండుగ కాయ అయ్యే టైంలో కూడా కాయ మీద ఏంది మన ఫంగస్ వస్తుంది, కాయ కులుతుంటుంది. ఇవన్నీ రాకుండా ఉండాలి అన్నంటే దానికి కూడా చెట్టు తిననీకి వచ్చేటి ఇవి శాకాహార క్రిములు అయితే మాంసాహార క్రిములు ఉంటాయి, వాటిని చేసుకుంటేనే కానీ లేకపోతే కంట్రోల్ అయితే లేదు. అది పాటించాలి. ఇక వీటితో పాటుగా న్యూట్రిషన్స్ మైక్రోన్యూట్రియన్స్ పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది అన్నట్టు. ఈ 10-12 రకాల జింకు ఫెర్రస్ ఇట్లాస్ ఉంటే ఒక 10-12 రకాల మైక్రోన్యూట్రియన్స్ అందియవలసి వస్తుంది. ఆఖరు ఎట్లానంటే చాలామంది అనుకుంటాం మేము మంచిగా ఉన్నాయి కదా ఇంకెందుకు అనుకుంటాము. డిఫిషియన్సీ వచ్చినాక అందిస్తే అదో రకాలనే చెట్టు అయ్యే డ్యామేజ్ అయిపోతుంది, ఎదుగుదల ఆగుతుంది, దిగుబడి తగ్గుతుంది. అది రాకముందే చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చినట్టు ఇన్ టైంలో మనం చిన్నగా ఉన్నప్పటి నుంచే ప్రతిసారి కూడా న్యూట్రిషన్కు సంబంధించిన అప్డేట్గా ఉన్నాయి మైక్రోన్యూట్రియన్స్. అట్లా ఉంటే స్ప్రే చేసుకుంటే న్యూట్రిషన్స్ మంచి సబ్స్టెంట్గా అంది చెట్టు ఏ ఇబ్బంది లేకుంటూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు కొన్ని ఈ చీడపీడలను కూడా తట్టుకుంటుంది అన్నమాట.